రెండు కత్తులు ఒక వరలో ఇవ్వడవు అంటారు అలాగే ఇప్పుడు ఒకవేళ నిజంగా భారతీయ జనతా పార్టీ కనుక జూనియర్ ఎన్టీఆర్ని ఆహ్వానిస్తే పార్టీలోకి ఆయన ఒప్పుకుంటే అది కూడా ఒప్పుకుంటే బీజేపీలో చేరడానికి అది కూడా ఆయన్ని సీమా సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాను అని అంటే జనసేన పరిస్థితి ఏంటి ఎందుకంటే ఈయన ఒక టాప్ హీరో ఆయన ఒక టాప్ హీరో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరికిద్దరు ఏమాత్రం తక్కువ కాదు ఎవరికి ఉన్న ఇమేజ్ వాళ్ళకుంది ఎవరికి ఫ్యాన్స్ వాళ్ళకున్నారు సామాజిక వర్గం పరంగా కూడా ఎవరికి బలం వాళ్ళకుంది ఖచ్చితంగా బీజేపీకి ఇద్దరూ సహకరిస్తే ఒక అతిపెద్ద థ్రెట్ అవుతుంది మిగిలిన పార్టీలకి ఇంక్లూడింగ్ వైసీపీకి కూడా ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఓకే చెప్తే భారతీయ జనతా పార్టీకి మేము భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా పనిచేస్తాం భారతీయ జనతా పార్టీ తరఫున అఫీషియల్గా ముఖ్యమంత్రి అభ్యర్థిగా జ ఎన్టీఆర్ అలాగే జనసేన తరఫున అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తే నిజంగా ఒక అద్భుతమే జరిగే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే అప్పుడు ఇద్దరికీ త్రెట్టే చంద్రబాబు గారికి త్రెట్టే జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్టే నో డౌట్ అందులో అంటే చంద్రబాబు గారికి ఎక్కువ థ్రెట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త తక్కువ థ్రెట్ ఉంటుంది ఎందుకంటే ఆయనకున్న బలం ఇప్పుడు ప్రస్తుతం ఆయన కూడా మంచి ఇదిలో ఉన్నారు జోష్లో ఉన్నారు ఆయనకి మంచి బలం బలగం అంతా ఉంది కాబట్టి ఆయన కొంచెం తక్కువ ఉంటుంది చంద్రబాబు గారికి ఎక్కువ ఉంటుంది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట కానీ ఇద్దరికి చెరో రెండున్నరేళ్ళు ముఖ్యమంత్రి పదవులు ఇస్తాము అంటే ఒప్పుకుంటారా ఇప్పుడు ఇదే అంటే పవర్ షేరింగ్ ఖచ్చితంగా పవర్ అనేది చాలా అవసరం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అనుకుంటున్నారు మొన్న కూడా అన్నది ఆయన అదే పదవి అనేది మమ్మల్ని వెతుక్కుంటూ రావాలి కానీ మనం పదవి కోసం పాకులాడకూడదు అనేది ఇప్పుడు ఆ పదవి వెతుక్కుంటూ వస్తుందా భారతీయ జనతా పార్టీ గనక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ జూనియర్ ఎన్టీఆర్కి రెండున్నర ఏళ్ళు ఇస్తాం మీకొక రెండున్నర ఏళ్ళు ఇస్తాం ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురండి పొత్తులో భాగంగా కలిసే ముందుకు వెళదాం అని అంటే గనక దానికి పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా ఒప్పుకుంటారా ఎందుకంటే ఆయనకున్న సామాజిక వర్గం బలం కూడా బీజేపీకి కలిసి వస్తుంది అలాగే జూనియర్ ఎన్టీఆర్ వచ్చారంటే దాదాపు కమ్మ సామాజిక వర్గం బలం అంతా కూడా అటు డైవర్షన్ అయ్యే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ నుంచి అదే కనుక జరిగితే అతిపెద్ద లాస్ టీడీపీకి బీజేపీకి కూడా అనూహ్యంగా మద్దతు పెరుగుద్ది అనూహ్యంగా మెజార్టీ పెరుగుతుంది ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పైకి లేస్తుంది అన్నమాట కాకపోతే ఆ అంత చేంజ్ ఆ టర్న్ రాజకీయాలు అనేది చూడగలుగుతామా ఇప్పుడు అదే చర్చ అయితే నడుస్తుంది ఇప్పటికే ఈ సీట్ల పంపకాల విషయంలో పొత్తుల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీతో వ్యూహాలు బిసుగొట్టాయి జనసేనకు అనుకుంటున్న టైంలో బీజేపీ వేస్తున్న అతిపెద్ద ఎత్తుకడ ఆంధ్రప్రదేశ్లో బలపడాలి ఒక్కసారిగా తెలంగాణలో దాదాపుగా బలపడిపోయాం ఈ రెండు వేల ఇరవై మూడులో జరిగే ఎన్నికల్లో ఒక తమకంటూ గతంతో పోలిస్తే అద్భుతమైన ఒక మెరుగైన ఫలితాలు సాధిస్తాము అని ఒక విశ్వాసంతో ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా బలం పెంచుకోవాలన్నా లేదంటే ఒక్కసారిగా రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వెళ్ళాలన్నా ఎంతకు మించి వేరే దారి లేదని ఒక వ్యూహాత్మక స్కెచ్ చేసిందా బీజేపీ అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది ఇక్కడ కీలక పాయింట్ వేచి చూడాలి